ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని ఆలయ ధర్మకర్త సత్యేస్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ 15వ వార్షికోత్సవ మహోత్సవాన్ని కన్నుల పండగ నిర్వహించారు. భవిష్యతి మన మిరుదొడ్డి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేసుకొని దాదాపు 17-18 సంవత్సరాలు అవుతున్నది. వార్షిక బ్రహ్మోత్సవ కాలంగా 3 రోజులుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇక్కడ ఇంతకుముందే పూర్ణావతి మహాపూర్ణావతి కార్యక్రమం నిర్వహించుకొని ఆ యొక్క శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని యొక్క కళ్యాణము తిరుకళ్యాణ మహోత్సవం జరుగుతున్నాము. కన్యాదాన కార్యక్రమం ఇప్పుడే ముగిసింది. మరికొద్ది క్షణాల్లో ఈ సుముహూర్త కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కనుక ఈ యొక్క శ్రీనివాసుని యొక్క ఆ యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు యొక్క మిరుదొడ్డి మండలము రాష్ట్రము దేశమంతా కూడా ఉండి ఆ యొక్క కరోనా వ్యాధి అంతా కూడా తొలగిపోయి ఆ శ్రీనివాసుని యొక్క చక్కనేటువంటి ఆ కనుల యొక్క ఆనందదాయకమైనటువంటి కరుణ కృపా కటాక్షాలన్నీ కూడా ఈ జనాల మీద భక్త జనాల మీద పడి భక్తి మార్గాన్ని ఆధ్యాత్మిక ఆదిభౌతికంగా వెళ్ళి ఆ యొక్క స్వామివారి నిత్యారాధనలో నిత్యం కూడా స్వామిని వెలిగించుకొని స్వామి శ్రీనివాసుని ఇంట్లో పెట్టుకొని దీపారాధన ఇత్యాది కార్యక్రమం చేసుకొని సంవత్సరం కోసం చేసే ఈ యొక్క జాతర కార్యక్రమంలో పాల్గొని ఆ శ్రీనివాసుని అనుగ్రహ పాత్రులు కావాలని మరి కోరుచున్నాము.